కోతిరీతి వచ్చితి నీ గుడికి ఇచట ఆంజనేయుని వలె మారితి అంకితమై భక్త కవివాహనమై ప్రపంచమెల్ల ఇంక త్రిప్యద నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నీ నైమిషారణ్యంలోని నీ దేవాలయానికి చంచలమైన మనస్సుతో ఒక కోతిలాగా వచ్చాను, కానీ నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఆంజనేయుని వలే మారిపోయింది నా మనస్సు. ఇక ఇప్పుడు భక్త కవివాహనమయి, నీకు ఎన్నెన్నో వాహనాలున్నాయి కానీ ఒక భక్తుడైనటువంటి కవిని నువ్వు ఇంతవరకు వాహనంగా చేసుకోలేదు, ఆ భాగ్యం నాకు ప్రసాదించు. భక్త కవివాహనమయి ప్రపంచమెల్ల ఇంక త్రిప్యద నైమిష వెంకటేశ. ఈ ప్రపంచమంతా కూడా నీవు నన్ను అధిరోహిస్తే నేను ఊరేగిస్తానయ్యా, నన్ను అలా అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. నీ ప్రణాళిక తెలియదు, నిన్ను తెలియ సాధనలు చేసినను ప్రయోజనము లేదు. నీ ప్రణాళిక తెలియదు, నిన్ను తెలియ సాధనలు చేసినను ప్రయోజనము లేదు. భావమెరిగి పరీక్షించి నీవే మమ్ము స్వీకరింతువు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ జగత్ ప్రణాళికను నీవు ఏ విధంగా రచించావో తెలుసుకునేందుకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదయ్యా. నీ ప్రణాళిక తెలియదు, నిన్ను తెలియ సాధనలు చేసినను ప్రయోజనము లేదు. మాకు ఏమి కావాలో అది అడిగేందుకు, నిన్ను చేరుకునేందుకు, నీ సన్నిధిలోనే ఉండేందుకు చేసే సాధనలు ఫలించేలా అనుగ్రహిస్తావు, కానీ నీ ప్రణాళికేమిటో తెలుసుకుందామని ప్రయత్నిస్తే మాత్రం అది ఎవరికీ కూడా తెలిసే అవకాశం లేదు. నీ ప్రణాళిక తెలియదు, నిన్ను తెలియ సాధనలు చేసినను ప్రయోజనము లేదు. భావమెరిగి మేము చేసే సాధనల వెనుక మా భావం ఏమిటో దాన్ని గుర్తిస్తావు, దాన్ని తెలుసుకుని పరీక్షించి నీ పరీక్షలకు నిలబడినట్టయితే అప్పుడు నీవే మమ్ము స్వీకరింతువు నైమిష వెంకటేశ. ఓ స్వామి, మా సాధన దృఢపడి నిశ్చలమైన మనస్సుతో నిర్మలమైన హృదయంతో నిరంతరము నిన్నే స్మరిస్తూ సాగేలా అనుగ్రహించు, నీ శుభవీక్షణలతో మమ్మల్ని కటాక్షించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. కథయు కథనమున్ పరమ సంస్కార శైలి పాత్రలును సన్నివేశాలు భాషణములు ఔచితియు రసధ్వని బోధ వ్యాసునివలే వీనికి నొసంగు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ సృష్టిలో వ్యాసుని వంటి కథా కథన సృష్టి చేసినటువంటి వారు మరొక్కరు లేరు. ఆ వ్యాస మహర్షి పవిత్ర వాంగ్మయమంతా కూడా నిరంతరం తరంగితమయ్యే ఆ నైమిషారణ్యాన్ని దర్శించి నిన్ను దర్శించాను, నన్ను అనుగ్రహించు. ఆ వ్యాస మహర్షి రచనా మార్గంలో సాగేలాగా నన్ను కటాక్షించు. ఆ వ్యాసుని కథా కథన శక్తి, పరమ సంస్కారమైన శైలి, పాత్రలను సన్నివేశాల కల్పనను అద్భుతమైన గంభీరములైనటువంటి భావములతో కూడిన సంభాషణలను, రసధ్వనిని, బోధను, ఔచిత్యమును పాటిస్తూ అద్భుతమైనటువంటి రచనలు చేసేలాగా, ఆ వ్యాసముని వలె ఆయన మార్గంలో సాగేలాగా నన్ను అనుగ్రహించు. అటువంటి దివ్యాద్భుతమైనటువంటి కవిత్వ శక్తిని నాకు ప్రసాదించు. ఆ కవిత్వ శక్తిని నీవు గనక ప్రసాదించినట్లయితే ఈ సమాజానికి కావలసినటువంటి దివ్యాద్భుతములైనటువంటి కథలను రచించి నేను ప్రజలను ఆనందింపచేస్తాను, అలా ఆనందింపచేయాలనుకుంటున్నాను, నన్ను నీవు అలా అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. త్యాగ జీవనమున మహాభోగి కాగా రాగరహితుడైన ధ్యానయోగి కాగా
రసపధాన త్వదీయానురాగిగాగ వేగమిక పెంచు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నాకు త్యాగగుణం అలవడేలా అనుగ్రహించు. త్యాగ జీవనమున మహాభోగికాగా, త్యాగగుణం ఉన్నటువంటి వాడిదే మహాభోగం, అదే సరి అయినటువంటి భోగముగా నేను భావిస్తున్నాను. ఆ దధీచి మహర్షిని ఒక్కసారి తలుచుకుంటే, ఆ శిబి చక్రవర్తిని తలుచుకుంటే, ఆ అలర్క మహారాజుని తలుచుకుంటే ఒక్కసారి హృదయం ఉప్పొంగుతుంది, శరీరం పులకరిస్తుంది, మనస్సు ఆనందానికి లోనవుతుంది. వారు చేసినటువంటి త్యాగం పరమాద్భుతం. సృష్టి ఉన్నంత వరకు కూడా సకల జీవులకు ఆదర్శం అది. అటువంటి చక్కని త్యాగగుణాన్ని నాకు అలవరుచు, దానిలో భోగాన్ని అనుభవించేటువంటి స్థితిని నాకు కలిగించు. త్యాగ జీవనమున మహాభోగి కాగా, రాగరహితుడగు ధ్యాన యోగి కాగా. రాగమునేటువంటిది లేకుండా, ఏ రకమైన మమకారమునకు లోను కాకుండా, తదేక నిష్టతో అద్భుతమైనటువంటి ధ్యానం చేసేటువంటి స్థితిని నాకు కలిగించు. ధ్యానయోగిని చెయ్యి. రసపధాన త్వదీయానురాగి కాగా, ఈ రసమార్గములో ఈ కవిత సృష్టి చేస్తూ అద్భుతమైనటువంటి భక్తి రసమార్గంలో త్వదీయానురాగి కాగా, నీపైన అనురాగము కలిగినటువంటి వానిగా, వేగమిక పెంచు నైమిష వెంకటేశ, శీఘ్రమే నన్ను అనుగ్రహించవయ్యా. ఓ స్వామి, నన్ను ధ్యానయోగిని చెయ్యి, త్యాగగుణాన్ని అలవరుచు, రసపదంలో రసమార్గములో నీపైన అనురాగము కలిగి సద్భక్తితో నిన్ను స్మరిస్తూ నిన్ను ఆరాధిస్తూ సాగేలాగా వేగమే నన్ను అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. పట్టుకొనియుండు మిట్టులే ప్రణవమూర్తి, అంటి పెట్టుకొనియుండు మా అమృతమూర్తి, మాటలందాటలాడు మా మధురమూర్తి, వేద రసమూర్తి నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నన్ను నీవు ఈ రోజున ఎలా పట్టుకుని ఉన్నావో, నా మనస్సుని నీవు నీ చేత పట్టుకుని ఉన్నావయ్యా, అందుకనే ఇలా పలికిస్తున్నావు. ఈ శతకం నేను రాసేటట్టుగా చేశావంటే అది నీవు నన్ను ఆవహించి చేసిన పని తప్ప నేను చేసింది ఏముంది స్వామి. ఇలాగే పట్టుకొనియుండు మిట్టులే ప్రణవమూర్తి, అంటి పెట్టుకొనియుండు మా అమృతమూర్తి, నీ అమృతత్వముతో నన్ను ఆవహించి ఉండవయ్యా స్వామి. మాటలందాటలాడు మా మధురమూర్తి, నా మాటల నుండి వ్యక్తమై భక్తులందరికీ కూడా దివ్యానుభూతిని కలిగించు, వారికి సద్భక్తి దృఢపడేలాగా అనుగ్రహించు. అటువంటి దివ్యాద్భుతమైనటువంటి వాక్ప్రసారం నా నుండి వెలువడేలా అనుగ్రహించు. వేదరసమూర్తి అయినటువంటి ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నా కోర్కె మన్నించు, నన్ను అలా అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. నైమిషారణ్య నాయకుడండి, వెంకటేశ్వరుడు పిలిచాడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. నైమిషారణ్య నాయకుడై శ్రీ వెంకటేశ్వరుడు వెలిశాడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. పురాణ పురుషుని చూడండి.